సముద్రాలు ప్రవాహాలకు ఎదురెళ్లడం, సాహసాలతో సయ్యాటలాడడం అదో థ్రిల్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పటివరకు పర్యాటకులు ఇతర దేశాలకు వెళుతున్నారు. ఇకపై మన దగ్గరే అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రమోట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాహస క్రీడలకు విశాఖ కేరాఫ్ గా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ముఖచిత్రం మారుతోంది. విహారయాత్రలో సాహసాలు, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకునేవారు ఎక్కువే. ఇటువంటి ఆసక్తి ఉన్న వాళ్ల కోసం అడ్వెంచర్స్ వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు పర్యాటక శాఖ కీలక చర్యలు చేపట్టింది. టూరిజం హబ్గా గుర్తింపు పొందిన ఉమ్మడి విశాఖ పరిధిలోని 8 బీచ్లతో పాటు 2 ప్రాంతాల్లో కొత్త టూరిస్ట్ ప్రాజెక్టులు నెలకొల్పాలని నిర్ణయించింది. ఇక్కడ జెట్స్కీ, స్పీడ్ బోట్, కయాకింగ్, స్కూబా డైవింగ్, స్టాండప్ పెడల్, నెట్ క్రికెట్, బీచ్ వాలీబాల్, వాటర్ సైకిల్స్, ఏటీవీ స్కూటర్స్ వంటివి నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అరకు ప్రాంతంలో స్కై సైకిల్, బర్మా బ్రిడ్జ్, స్కై వాక్లను నిర్మించనుంది. పాడేరు, టైడా, బొర్ర, గాలికొండ, సుంకరమెట్ట, అరకు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ పాయింట్లు గుర్తించారు. ప్రస్తుతం ఋషికొండ తీరంలో స్పీడ్ బోట్లు అందుబాటులో ఉండగా వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అందుబాటులోకి వస్తే ఇప్పటి వరకు పెద్దగా ప్రాచుర్యంలో లేని బీచ్లు, నదీ పరివాహక ప్రదేశాలకు గుర్తింపు దక్కనుంది. ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్లీ వాటర్ స్పోర్ట్స్కి ఈ మధ్యన మనం RFP కూడా పిలిచాము. నామ్స్ అయితే గతంలో చాలా టఫ్గా ఉండేవి, అవన్నీ కూడా బాగా రిడ్యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ EMD ఉందంటే గతంలో 50,000 వరకు EMD అడిగే వాళ్ళం, ఇప్పుడు జస్ట్ ఒక 10,000 ఉన్నా సరిపోతుంది అన్నాం. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా గతంలో 5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్టికులర్ యాక్టివిటీలో అని అన్నాం. బట్ అక్కడ మనకి అందరినీ ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో మినిమం తగ్గించేసాం. ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కొత్త వాళ్ళని కూడా అలౌ చేస్తా ఉన్నాం. ట్రెక్కింగ్లో కానీ, ఇక వాటర్ స్పోర్ట్స్లో కయాకింగ్ కానీ, స్పీడ్ బోటింగ్ కానీ, వాటిని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే మనకి ATV బైక్స్ అని ఉన్నాయి, వాటిని కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దామని ఆలోచిస్తా ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఎక్కువ మొత్తం ఫీజుల కారణంగా ప్రాజెక్టులు పెట్టేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పుడు వాటన్నింటినీ పూర్తిగా సరళతరం చేస్తూ అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. ఇప్పటి వరకు వాటర్ స్పోర్ట్స్ బిడ్ వేయాలంటే 5 ఏళ్ల అనుభవం ఉండాలి. దీన్ని 7 ఏళ్లకి మార్చారు. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేనివారెవరైనా కన్సార్టియం తీసుకుంటే చాలు. ఈ చర్యల ఫలితంగా త్వరలోనే పర్యాటక అభివృద్ధిలో ఆశించిన మార్పులు ఏపీలో ప్రారంభం కానున్నాయి. ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.